నాంపల్లిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ర్యాలీగా వచ్చిన ఆప్ నాయకులను బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకున్నారు పోలీసులు. ఆప్ తెలంగాణ శాఖ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఆప్ జాతీయ నాయకుడు ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను బీజేపీ ప్రభుత్వం సిబిఐ ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయించడాన్ని ఖండించారు ఆప్ నాయకులు. మనీష్ సిసోడియాని భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యుత్తమ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది ఒక 8 నెలల క్రితం. అప్పటి నుంచే మనీష్ సిసోడియా మీద దాడులు మొదలయ్యాయి. ఒక మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఎడ్యుకేషన్ మోడల్ మెచ్చుకుంటుంటే మన మోడీ గారికి మాత్రం నిద్రపట్టడం లేదు. రేపొద్దు ఎక్కడ కేజ్రీవాల్ గారు దేశ ప్రధానిగా పోటీకి వస్తారో అని చెప్పి భయపడుతున్నాడు. ఆయన భయపడుతున్నది నిజమే. డెఫినెట్గా కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రి పదవికి 2024లో వస్తారు. ఎందుకంటే ఇక్కడ అవినీతి ప్రభుత్వం, ఇటు అదానీ లక్షల కోట్ల కుంభకోణాన్ని గురించి మాట్లాడకుండా ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు దీనికి లిక్కర్ మాఫియా లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, కుంభం ఎక్కడుంది, కోణం ఎక్కడుంది, 10,000 కోట్లు ఎక్కడున్నాయి? ఆయన ఇంట్లో దాదాపు 14 గంటల పాటు ఒక రోజు సెర్చింగ్ చేశారు. చేస్తే దొరికింది ఏమిటి? వాళ్ళకి 114 రూపాయలు కూడా దొరకలేదు. వాళ్ళ దేవుడి గుడిలో ఉన్న 114 రూపాయలు, అలాగే ఆయన లాకర్స్ మీద డైడ్ చేశారు, వాళ్ళ ఇంట్లో ట్రై చేశారు. 8 నెలల నుంచి సెర్చ్ చేస్తూనే ఉన్నారు. మరి 10,000 కోట్లు ఎక్కడ పోయాయి? ఎక్కడ పోయాయి 10,000 కోట్లు అని అడుగుతున్నాను. నిజానికి ఢిల్లీ బడ్జెట్టే 80,000 కోట్లు. వీళ్ళు చెప్పేది 100,000 కోట్ల పైన అవినీతి జరిగింది అంటున్నారు. నిజంగా సిగ్గు శరం ఉండాలి బీజేపీ వారికి, బీజేపీ నాయకత్వానికి సిగ్గు లేకుండా ఈరోజు తెగబడి రాష్ట్రాల ప్రభుత్వాలని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ఢిల్లీలో కూడా చూసాం, జిహెచ్ఎంసీ ఏదైతే ఎంసీడీ ఎన్నికల్లో మెజార్టీ ఉన్నా కానీ 134 సీట్లు ఉన్నా వాటిని కనేయకుండా అడ్డుపడితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే మేయర్ని ఎన్నుకోవడం జరిగింది. అయినా ఇంకా స్టాండింగ్ కమిటీకి అడ్డుపడుతున్నారు. అలాగే రాష్ట్రాలు 8 రాష్ట్రాలని కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలని ఏర్పాటు చేశారు. ఇంత దారుణంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అధికారం కోసం ఈరోజు దేశంలో ఉన్న చాలామంది మీద ఈడీ రైడ్లు కానీ సిబిఐ రైడ్లు కానీ ఐటీ రైడ్లు కానీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, అఖిల ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అని సిబిఐ అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా రాజకీయ దుమారం జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నట్టుగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఆధారాలు సేకరించాయి. ఈ నేపథ్యంలోనే నిన్న 8 గంటల పాటు విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా సిబిఐ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు తీవ్రంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆందోళన కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పూనుకున్నారు. ఇక తెలంగాణలో కూడా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి అభిజిత్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక ఆ బీజేపీ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ మోదీ అంటూ వాళ్ళంతా నినాదాలు చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూశాము. బీజేపీ ప్రభుత్వం సిబిఐ ద్వారా అక్రమంగా మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసింది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అట్లా రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.